ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాకు రాముడన్నా రాముడు పేరు కలిగినటువంటి వ్యక్తులన్నా కూడా ఎంతో ఇష్టము గౌరవం కూడా ఉండేది బాబా ప్రస్థానంలో బాబాను ఆశ్రయించినటువంటి కొద్దిమంది భక్తుల పట్ల బాబా చూపినటువంటి ప్రేమ వారికి అప్పగించినటువంటి బాధ్యతలను చూస్తే రాముడంటే బాబాకు ఎంత గౌరవం మనకు తెలుస్తుంది ఆ రోజుల్లో రామనవమితో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉండేది వినాయక చవితి ఉండేది ఆ రోజుల్లో మహారాష్ట్రలో వినాయక ఉత్సవం అద్భుతంగా జరిపేటువంటి వారు ఇవన్నీ కాదని బాబా శ్రీరామనవమి ఉత్సవాన్నే ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవంగా షిరిడిలో ఎందుకు ఏర్పాటు చేశారనేటువంటి దాన్ని అవగాహన చేసుకుంటే రాముడి యొక్క ధర్మ పరిపాలన పితృవాక్య పరిపాలన అదేవిధంగా రాముడిలో ఉన్నటువంటి సకల గుణాలు కూడా తనను ఆశ్రయించేటువంటి భక్తుల్లో ఉండాలి తనను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉండాలనేటువంటిది బాబా యొక్క అభిమతమై ఉంటుంది శ్రీరామనవమి రోజు అద్భుతమైనటువంటి రామకథను బాబా అక్కడ చెప్పించారు ఆ రామకథ ఇప్పటికీ కూడా షిరిడిలో ప్రతి సంవత్సరము కూడా జరుగుతుంది శ్రీరామనవమి రోజు రాముడి యొక్క గుణగణాలు భక్తుల మనస్సుల్లో నాటుకునేలాగా అద్భుతమైనటువంటి రామజన్మ సంకీర్తన షిరిడిలో బాబా ఆరంభింపజేశారు అంతేకాదు బాబాను ఆశ్రయించినటువంటి రాముడి పేరుతో వచ్చినటువంటి భక్తులను బాబా గౌరవించేవారు వారికి అద్భుతమైనటువంటి బాధ్యతలను అప్పగించేవారు అందులో మొదటి వరుసలో ఉండేటువంటి శ్రేష్ఠుడు శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంతు మనకు అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంతుగా మాత్రమే వారి పేరు సుపరిచితం వారి పూర్తి పేరు శ్రీ గోవిందరావు రఘునాథ దబోల్కర్ హేమాడ్ పంతు యొక్క పూర్తి పేరులో రఘునాథుడు ఉన్నాడు ఆ రఘునాథుడికి ఉన్నటువంటి కమిట్మెంటు హేమాడ్ పంతుకుంది అందుకనే బాబా ఆ రఘునాథుడికే తన చరిత్రను రాసేటువంటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు హేమాట్ యొక్క గుణగణాల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఎందుకు హేమాట్ పంతులో ఇంత అద్భుతమైనటువంటి గుణగణాలు గొప్ప వ్యక్తిత్వము ఎలా ఉన్నాయి అనడానికి వారి నామంలో ఉన్నటువంటి రఘునాథుడు అనేటువంటి పేరు అందుకనే బాబా సమర్ వారి సమర్థతను గుర్తించి సచ్చరిత రచన అనేటువంటి గొప్ప బాధ్యతను అప్పగించారు శ్రీరామచంద్రమూర్తి ఎట్లయితే పితృవాక్య పరిపాలన చేశారో రఘునాథ ధబోల్కర్ కూడా తనకు తండ్రి సమానులైనటువంటి బాబా చెప్పినటువంటి మాటను చివరంత వరకు దాన్ని ఆచరణలో పెట్టారు అమలు పెట్టారు బాబాకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు వారు బాబాకి ఇచ్చినటువంటి మాట వీరి చరిత్ర నేను రాయాలి అని చెప్పి రఘునాథునికి ఆ సంకల్పం కలిగినప్పుడు బాబాను అడిగినప్పుడు బాబా చెప్పినటువంటి ఒక్క మాట నా చరిత్రను నేనే రాసుకుంటాను నువ్వు నిమిత్త మాత్రుడివి నీ గర్వాహంకారాలు నా పాదాల వద్ద పెట్టాలి అన్నాడు ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా బాబా చెప్పినటువంటి ఈ మాటలన్నింటినీ కూడా తూచా తప్పకుండా రఘునాథ దబోల్కరు వాటిని ఆచరించాడు అనుసరించాడు సచ్చరిత రచన మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇది నాది నేను గ్రహించిన విషయం ఇక్కడ రాస్తున్నానని చెప్పి ఎక్కడా రాయలేదు బాబాకిచ్చినటువంటి మాట కేవలం నేను నిమిత్త మాత్రుడిని దీన్ని మొత్తము కూడా బాబానే రాయించుకుంటున్నారనేటువంటి దాన్ని తన జీవిత పర్యంతము అమలుపరిచారు హేమాట్ పంతులో గొప్ప సుగుణాలు ఉన్నాయి రాముడికి ఉన్నటువంటి నిబద్ధత ఇక్కడ ఉంది రాముడుకు ఉన్నటువంటి ధర్మాచరణ హేమాడ్ పంతులో ఉంది అందుకనే బాబా హేమాడ్ పంతులో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి గుణాలు రాముడి యొక్క లక్షణాలు వీటన్నింటినీ చూసి అంత గొప్ప బాధ్యత హేమాడ్ పంతుకి అప్పగించారు ఈ విధంగా బాబాను ఆశ్రయించినటువంటి ఇటువంటి భక్తుల పట్ల బాబా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపేవారు ఎవరైనా సరే రామనామం జపిస్తుంటే రాముడిని తలిస్తే బాబా సంతోషించేవారట తన వద్దకు వచ్చినటువంటి ఆ రామనామ ధేయులందరినీ కూడా ఎంతో ప్రేమగా బాబా చూసేటువంటి వారు అందులో రఘువీర పురందరే రఘువీర పురందరే అంటే బాబాకు ఎంత ఇష్టమో కదా రఘువీర పురందరేకు బాబా గురించి పెద్దగా తెలియదు కానీ దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తన విని బాబాను చూడకుండానే రఘువీర పురంధరేకు గొప్ప ప్రేమ కలుగుతుంది బాబా పట్ల పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తొలిసారి బాబా దర్శనానికి వస్తాడు వచ్చినప్పుడు బాబా రఘువీర పురంధరే తల్లితో అంటాడు ఇతడితో నాకు ఏడు దశాబ్దాల అనుబంధం ఉందమ్మా ప్రతిరోజు ఈ బిడ్డను తలవంది నేను ఉండను అని చెప్పి అంతేకాదు వీడు రెండు వేల మైళ్ళ దూరాల ఉన్నా సరే ఎప్పుడూ కూడా నేను వీని కనిపెట్టుకొని ఉంటాను వీణ్ణి గుర్తు చేసుకోకుండా నేను ఏ రోజు ముద్ద తిననమ్మా అని చెప్పి బాబా అంటాడు ఎంత గొప్ప అనుబంధమో చూడండి రఘువీర పురంధరే ఎంత అదృష్టవంతుడంటే అతి కొద్ది కాలంలోనే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేక అనుభవాలను బాబా ఇచ్చాడు పురందరే ఎప్పుడు మసీదులో అడుగుపెట్టినా సరే రెండు రూపాయలు అడిగేవారు చాలా రోజులు పురందరే బాబా అడిగినటువంటి రెండు రూపాయలను ఇచ్చుకుంటూ వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత అడుగుతాడు ఎందుకు బాబా నన్ను పదే 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 రెండు రూపాయలు అడుగుతున్నారు అని అంటే అరే నేను అడిగేటువంటి ఆ రెండు రూపాయలను నువ్వు అర్థం చేసుకునే వరకు నేను అడుగుతూనే ఉంటాను అని అంటాడు అప్పుడు బాబా చెప్తాడు నిజానికి నేను అడుగుతున్నటువంటి రెండు రూపాయలు అవి కాసులు కాదు నీలో శ్రద్ధ సబూరి అనేటువంటి ఈ రెండు అంశాలు నీ అంతరంగంలో పెరగాలి ఆ రెండింటినీ నువ్వు అలవర్చుకుంటే నీ జీవితం సాఫీగా ఉంటుంది నీ జన్మ ధన్యమవుతుంది అందుకోసం ఆ రెండు పైసలను ఆ నిష్ఠా సబూరి అనేటువంటి దాన్ని నేను అడుగుతున్నానని చెప్పి బాబా చెప్తాడు అప్పటినుంచి రఘువీర పురందరే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు ఎంత అచంచలమైనటువంటి విశ్వాసం అంటే ఒకసారి పురందరే భార్య మరణం అంచుదాకా వెళ్తుంది రాత్రి రెండు గంటల నుండి తెల్లవారుజామున ఏడు గంటల వరకు కూడా విపరీతమైనటువంటి వాంతులు అవుతాయి డాక్టరు వస్తాడు పురందరే తల్లి డాక్టర్ ఇంటికి పిలిపిస్తే డాక్టర్ వచ్చి నాడీ పట్టుకొని చెప్తాడు కష్టమమ్మా ఒక గంటకు మించి ఈవిడ బ్రతకదు మీరు ఇంకా ఆశలు వదిలిపెట్టుకోవాలి పురంధర ఎక్కడున్నాడో కబురు పెట్టండి అని అంటారు ముందు రోజు పురందరే తన మేడ మేనకోడలి యొక్క వివాహం నిమిత్తము పక్క గ్రామంలో కంసాలి వద్దకు బంగారు నగలు చేయించడానికి వెళ్తాడు ఆ రోజు తన సోదరి ఇంట్లోనే ఉండిపోతాడు రాత్రి ఒక వ్యక్తి ఏడ్చుకుంటూ పురంధరే దగ్గరికి వెళ్తాడు బహు ఇక నీ భార్య కష్టము నువ్వు ఇంటికి చేరే వరకు కూడా ఆమె దక్కదు అని అంటే పురంధరే చాలా కంగారు పడుతూ తన ఊరికి ప్రయాణం అవుతాడు ఆ సందర్భంలో అదే ఊరిలో ఉన్నటువంటి దత్తమందిరం దగ్గర వెళ్ళి దత్తస్వామికి నమస్కారం చేసుకున్నటువంటి సందర్భంలో ఒక పకీరు అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై నువ్వు ఏమీ కంగారు చెందాల్సినటువంటి అవసరం లేదు భగవంతుడు నీ భార్య మరణాన్ని రద్దు చేశాడు నువ్వు ఒక పని చేయి ఈ ఊదిని తీసుకెళ్ళి గంట గంటకు రెండు స్పూన్లు తాగించు చాలు ఇంకేమీ అవసరం లేదు అని అంటాడు పురందరే ఎంతో ధైర్యంగా ఇంటికి చేరుకుంటాడు అప్పటికే భార్య యొక్క శరీరం అంతా కూడా చల్లబడిపోతుంది చల్లబడి అందరూ తల్లితో సహా పురంధరే తల్లితో సహా ఇక ఆవిడకు అంతిమ సంస్కారాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు పురంధరే గబగబ ఒంటింట్లోకి వెళ్ళి గ్లాస్ తీసుకొని ఊది కలిపి భార్యకు రెండు చెంచాలు తాగిపిస్తాడు అలా ఆ రాత్రంతా కూడా తాగిపిస్తాడు కాస్త తెల్లవారుజామున స్పృహలోకి వస్తుంది బంధువులు అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు ఇక కష్టము పురంధరే భార్య చనిపోతుంది అని చెప్పి ఉదయాన్నే తను లేచి పూజా కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత తానే స్వయంగా వంట చేసుకొని అసలు ఎవరిని పట్టించుకోకుండా అందరూ వచ్చి భార్య మంచం చుట్టూ ఉన్నా సరే తను ఒక్కడే పీట వేసుకొని భోజనం చేసి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతారు అందరూ ఆశ్చర్యపోతారు పురందరే నీ భార్య మంచం మీద ఉంది ఇప్పుడో అప్పుడో అన్నట్టుంది ఏంటి చాలా ప్రశాంతంగా తిని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు అని ఏమీ అవసరం లేదు నా భార్య మరణాన్ని భగవంతుడు రద్దు చేశాడు రాత్రంతా కూడా భగవంతుని ప్రసాదాన్ని ఆవిడ సేవించింది మరొక గంటలో లేస్తుంది అని అంటాడు వెంటనే వైద్యుడిని పిలిపిస్తారు వైద్యుడు వచ్చి చూసేసరికి వైద్యుడికి ఆశ్చర్యం ఇస్తుంది అప్పటి వరకు బలహీనంగా ఉన్నటువంటి నాడీ అంటే నిన్న సాయంత్రం నాడీ చాలా బలహీనంగా ఉంది అటువంటి ఆవిడ నాడీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది శరీరం కూడా వెచ్చగా ఉంటుంది డాక్టర్ వచ్చి మాట్లాడిస్తే అన్ని విషయాలు మాట్లాడుతుంది అప్పుడు డాక్టర్ అంటాడు మీరు ఏ మందులు వాడారు అని అంటాడు అంటే పురందరే చెప్తాడు ఏ మందులు వాడలేదు భగవంతుని తీర్థం మాత్రమే వాడాను రాత్రంతా నా భార్యకు ఆ ఊది ప్రసాదాన్ని నేను ఇచ్చాను అని అంటాడు డాక్టర్ ఆశ్చర్యపోతాడు మరి నేను ఇప్పుడు కొన్ని మందులు రాసిస్తాను మీ భార్య ఆరోగ్యం మెరుగుపడుతుందంటే పురందరే అంటాడు ఏమీ అవసరం లేదు ఆల్రెడీ ఆమె మెరుగుపడింది ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అని చెప్పి ఎంతో ధైర్యంగా బయటికి వెళ్ళిపోతాడు సాయంత్రం వచ్చేసరికి భార్య మామూలు స్థితిలో ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది అంటే బాబా పట్ల ఎంత విశ్వాసాన్ని రఘువీర్పురందరే కలిగి ఉన్నాడో చూడండి అంటే ఆ రఘురాముడి పేరు ఉన్నటువంటి భక్తుల పట్ల బాబాకు ఎంత ప్రేమో మీరు చూడండి వారు ఎవరైనా సరే రఘునాథుడు కానీ రామచంద్రుడు కానీ ఇలా ఏ పేరున బాబా దగ్గరికి ఆ రామనామం ఉన్నటువంటి వాళ్ళు వస్తారో వాళ్ళ పట్ల బాబా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపేవారు వారిలో పూర్వ సంస్కారాలను అంటే రఘురాముడి నామానికి ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా వారిలో ఉదయింపజేసేటువంటి వారు అందుకు గొప్ప ఉదాహరణ రఘు రఘుషిండే పాటిల్ రఘుషిండే పాటిలు ఊర్లో ఒక యువకుడిగా కాస్త దూకుడుగా ఉండేటువంటి వాడు అది బాబాకు నచ్చలేదు రాముడి పేరు కలిగినటువంటి వాడు సకల గుణాభిరాముడై ఉండాలి ధర్మంగా ఉండాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి కాస్త దూకుడుగా ఉన్నటువంటి రఘు పాటిల్కు ఒక దెబ్బ తకులుతుంది అది బాబా సంకల్పానుసారమేమని అని చెప్పి మనం అనుకోవాలి ఎందుకనంటే ఆ రోజు గ్రామంలో జరిగినటువంటి గొడవలో తాత్యా ఉంటాడు ఇంకా చాలామంది యువకులు ఉంటారు వీళ్ళందరినీ కాదని రఘు షిండేను మరొక ఇద్దరిని మాత్రమే ఖైదు చేస్తారు ఆ విధంగా తను కోపర్గావ్ జైల్లో ఉన్నప్పుడు బాబాను ప్రార్థిస్తాడు బాబా ఎందుకు నాకు ఈ శిక్ష నన్ను ఇందులో నుంచి బయటపడే రాదా ఎందుకు నేను ఈ నరకాన్ని అనుభవించాలి అని చెప్పి బాబాను ప్రాధేయపడితే రోజు రాత్రి బాబా స్వప్న దర్శనమిచ్చి రఘు నువ్వు ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు మరొక రెండు రోజుల్లో నువ్వు షిరడీకి వస్తావు అని చెప్తాడు దాంతో కొండంత ధైర్యంతో రఘుపాటిల్ ఉంటాడు రఘుపాటిల్ వీళ్ళను విడిపేయడానికి తాత్య ముంబై ప్రయాణం అవుతుంటే బాబా పిలిచి చెప్తాడు వెళ్ళి ధుమాల్ దగ్గరికి వెళ్ళు దుమాల్ తప్పకుండా వీరిని బయటికి తీసుకొస్తారంటాడు తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి నీళ్ళని దుమాల్ పై న్యాయస్థానంలో అప్పీల్ చేయడం కింది న్యాయస్థానం నుంచి పేపర్లు రాకుండానే ఆ న్యాయమూర్తి బాబా గురించి అడగడం బాబా గురించి దుమాల్ వివరించడం వీళ్ళను విడుదల చేయమని చెప్పి ఆర్డర్స్ రావడం ఇదంతా కూడా చాలా చకచకచక జరిగిపోతుంది అప్పటి వరకు కూడా కాస్త దూకుడుగా ఉన్నటువంటి రఘు పాటిల్ ఎప్పుడైతే తను జైలు శిక్షను అనుభవిస్తూ బాబాను ప్రాధేయపడి బాబా నన్ను రక్షించు అంటే బాబా తనకు అభయాన్ని ఇవ్వడం తను బయటికి రావడం ఇదంతా కూడా ఒక పాఠంగా తీసుకుంటారు రఘు షిండే ఆ తర్వాత నుంచి తను తనలో ఉన్నటువంటి దూకుడుతనాన్ని వీటన్నింటినీ వదిలేసి చాలా సంతోషంగా ఆనందంగా చాలా నిదానంగా ఉండడం అదేవిధంగా తాత్య రఘు వీళ్ళందరూ కూడా ఊర్లో ఒక మంచి పేరు తెచ్చుకోవడం ఊళ్ళో నలుగురు పెద్ద మనుషుల్లో వీరు కూడా ఒక ఇద్దరు కావడం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాబాను ఆశ్రయించేటువంటి ప్రతి భక్తుడిలో కూడా రాముడికుండేటువంటి సుగుణాలను ఆ భక్తులలో పెంపొందించడానికి ఎప్పుడూ బాబా ప్రయత్నం చేస్తుండేవారు అందుకు రఘుపాటిల్ మనకొక నిదర్శనం బాబా ఇష్టపడ్డటువంటి మరొక భక్తుడి యొక్క కుటుంబము టెండూల్కర్ కుటుంబం ఆ టెండూల్కర్ పూర్తి పేరు రఘునాథ్ టెండూల్కర్ సావిత్రిబాయి టెండూల్కర్ వీరు బాబా పట్ల అత్యంత భక్తిశ్రద్ధలతో ఉండేవారు అంతేకాదు వాక్కారీ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు బాబా పైన అద్భుతమైనటువంటి భజనమాలను సావిత్రిబాయి రాస్తే రఘునాథ్ టెండూల్కరు బాబా ఎదుట శ్రావ్యంగా దాన్ని పాడేవారట మనం సైటీవీలో వేస్తాం కదా కింద స్క్రోలింగ్ భజనమాల నిజంగా అందులో ఒక్కొక్క పదాన్ని మనం వింటుంటే బాబాను విఠలుడిగా శ్రీరాముడిగా రఘునాథ్ టెండూల్కరు అద్భుతంగా కీర్తించేటువంటి వారట బాబా రఘునాథ్ టెండూల్కర్ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఉండేవారు బాబా ఒకరిపైనే ఒకరి కుటుంబంపైనే అభిమానాన్ని ప్రత్యేకంగా చూపెడతారంటే కాదు ఆ సమయానికి అనుగుణంగా ఎవరెవరికి ఎప్పుడు ఎంత ప్రేమను పంచాలో అంత ప్రేమను పంచుతూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా మనము రఘునాథ్ టెండూల్కర్ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజంగా బాబావారిపైన పంచినటువంటి ప్రేమ చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది అభిమానంతో కూడుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది అట్లా ఏ భక్తుడి చూసినా సరే మనకు అలానే కనిపిస్తుంది రఘునాథ్ టెండూల్కరు చాలా నిజాయితీ పరుడు ఎంత నిజాయితీ పరుడు ఎంత ధర్మాచరణ చేసేవారనడానికి రఘునాథ్ టెండూల్కరు వారు పదవీ విరమణ చేసినప్పుడు ఆ కంపెనీ ఏ క్రైటీరియాని తీసుకుంది ఆయనకు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ రావాలి నూట పది రూపాయలు పెన్షను బాబా కృప వల్ల వచ్చిందని చెప్పి సావిత్రిబాయి టెండూల్కర్ చెప్తారు కానీ బాబా ఆయాచితంగా నూట పది రూపాయలు పెన్షన్ రఘునాథ్ టెండూల్కర్కి ఇప్పేలేదు రఘునాథ్ టెండూల్కర్లో ఉన్నటువంటి గొప్ప నిబద్ధత ధర్మాచరణ అది వచ్చేలాగా చేసింది అటువంటి గొప్ప సుగుణాలను బాబా రఘునాథ్ టెండూల్కర్లో పెంపొందింపజేశారు ఏమని డిస్కషన్ జరిగింది కంపెనీలో కొన్ని ఏళ్ల పాటు కంపెనీ యొక్క శ్రేయస్సుకు అభివృద్ధికి ఎటువంటి చిత్తశుద్ధి లోపం లేకుండా రఘునాథ్ టెండూల్కర్ పనిచేశారు అందుకోసం ఆయనకు జీవన భృతి కోసం అన్నీ కూడా పక్కన పెట్టి మనం ఏదైనా చెయ్యాలి అనేటువంటి సిఫార్సును ఉన్నతాధికారులు మిల్లు యాజమాన్యానికి పంపిస్తే యాజమాన్యం కూడా రఘునాథుడి యొక్క ఆ నిబద్ధతను వారి నిజాయితీని అదేవిధంగా మిల్లుల అభివృద్ధి కోసం అతను చేసినటువంటి కృషిని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పెన్షన్ను నూట పది రూపాయలు సెటిల్ చేస్తారు అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను బాబా మనకి ఏది చేసినా అది ప్రాక్టికల్గా వచ్చేటువంటిదే రఘునాథ్ టెండూల్కర్ యొక్క స్థితిని ఆయన ఆరోగ్యాన్ని చూసి జాలిపడి కంపెనీ ఇవ్వలేదు నూట పది రూపాయలు రఘునాథ్ టెండూల్కర్ అన్ని రోజులు చేసినటువంటి సేవకు గుర్తుగా ఇచ్చింది ఆ సేవను గుర్తించేటువంటి ప్రేరణ బాబా అక్కడ కల్పించడం జరిగింది అంతే తప్ప ఇంప్రాక్టికల్గా ఏదీ జరగలేదు ఆ విధంగా రఘునాథ్ టెండూల్కర్ కుటుంబము వారు రిటైర్ అయిన తర్వాత కూడా ఒక మంచి జీవితాన్ని గడిపేలాగా బాబా ఆ పెన్షన్ అనుగ్రహించారు అంతేకాదు జ్యోతిష్ల మాట పట్టుకొని ఊరికేనే తిరుగుతున్నటువంటి బాబు టెండూల్కర్ను అవేమీ పట్టించుకోవద్దు నువ్వు ఈ సంవత్సరమే పరీక్ష రాయని చెప్పి బాబా ఆ సంవత్సరమే పరీక్ష రాయిస్తాడు ఇక్కడ రఘునాథ్ టెండూల్కర్ కుటుంబం పట్ల బాబాకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ అభిమానం ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా మరొక భక్తుడు రామచంద్ర దాదా పాటిల్ రామచంద్ర దాదా పాటిల్ మామూలుడు కాదు బాబా ప్రస్థానంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పదకొండు సంవత్సరాల వయసులో దాదా పాటిల్ బాబాని చేరుకున్నాడు అదే గ్రామానికి చెందినటువంటి ఒక భూస్వామ్య కుటుంబానికి చెందినటువంటి రామచంద్ర దాదా చాలా చిన్న వయసులో బాబా దగ్గర చేరుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ మసీదులో ఆడుకొని పెరిగినటువంటి పిల్లల్లో రామచంద్ర దాదా పాటిలు ప్రముఖుడు అన్నమాట ఎందుకంటే అందరి పిల్లలు ఏదో సాధారణంగా బాబా దగ్గరికి వచ్చేవారు కానీ రామచంద్ర దాదా బాబా అంటే ఒక పంచ ప్రాణాలు ఉండేటివి బాబా చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా అమలుపరిచేటువంటి వారు మీ అందరికీ తెలుసు కదా బాబా మహాసమాధి సందర్భంగా తాత్యతో పాటు రామచంద్ర దాదాకు కూడా ఒక ఇన్ఫ్లుయెంట్ అనేటువంటి ఆ ఫ్లూ వస్తే దాంతో బాధపడుతూ ఉంటే బాబా రామచంద్రను పిలిచి చెప్తాడు రామచంద్ర నీకేమీ కాదు నువ్వు ఉంటావు కానీ తాత్యా విషయంలోనే నాకు భయం ఉందంటాడు ఆ తాత్యా విషయం మళ్ళీ ఎక్కడా కూడా చెప్పొద్దని చెప్తాడు తాత్య అంటే రామచంద్ర దాదాకు చాలా ఇష్టం ఇద్దరూ ప్రాణ స్నేహితులు అటువంటి తాత్యాకేదేమన్నా అవుతుందేమో అని చెప్పి బాధపడుతుంటే మళ్ళీ బాబా వచ్చి రామచంద్ర తాత్యాకి ఏమీ కాదు తాత్యా కోసము నా కోసము రెండు ఉయ్యలు వచ్చాయి తాత్యాకు వచ్చినటువంటి ఉయ్యలను వెనక్కి పంపించేశాను నా ఒక ఉయ్యల ఉంది అందులో నేను ఊగుతాను నేను వెళ్తాను అని చెప్పి చెప్ చెప్తాడు అంటే బాబా మహాసమాధికి సంబంధించినటువంటి సూచన రామచంద్రకే మొదటగా చెప్తాడు చివరికి బాబా రామచంద్రుణ్ణి వారి ప్రాణ స్నేహితుడైనటువంటి తాత్యాను రామలక్ష్మణులను ఇద్దరినీ ఇక్కడే ఉంచి తను ప్రయాణం సాగించాడు అంటే రామచంద్రుడు అంటే ఎంత ఇష్టమో బాబాకు రామ అనేటువంటి నామం ఎవ్వరు పలికినా వారి మనస్సు పులకరిస్తుందో లేదో కానీ బాబా మనస్సు పులకరించిపోయేదట మసీదు వద్ద ఔరంగాబాద్కరు బాబా రాముడికి సంబంధించి ఏ కీర్తన పాడినా బాబా ఎంతో సంతోషించేవాడట ఒక ఆనందపారవశ్యం బాబా మోములో కనిపించేదట అంటే బాబాకు రాముడికి పెద్ద తేడా మనకు కనిపించదు ఎందుకంటే రాముడు ఎంత ధర్మ బద్ధుడో బాబా కూడా ధర్మానికి బద్దుడై భక్తుల శ్రేయస్సు తప్ప శ్రీరామచంద్రమూర్తికి కూడా ఆ రోజు రామరాజ్యంలో ప్రజల శ్రేయస్సు తప్ప మరేది పట్టేది కాదు బాబాకు కూడా ఇక్కడ తన భక్తుల శ్రేయస్సు తప్ప మరేది కూడా తను పట్టించుకోలేదు తన మహిమ పెరిగినా కొద్దీ అనేక మంది భక్తులు వచ్చి మసీదులో చేరినా సరే తన యొక్క ఉనికిని మార్చుకోలేదు బాబా తన యొక్క ఆహార్యాన్ని మార్చుకోలేదు తన ప్రవర్తనలో మార్పు లేదు అందరినీ ఒకే రకమైనటువంటి దాంతో ఆదరించేటువంటి వారు ధర్మం ఏదైతే చెప్పిందో ఆ ధర్మం ప్రకారమే బాబా నడిచేటువంటి వారు రామ అనేటువంటి పేరు విన్నా రామచంద్ర అనేటువంటి నామం ఉన్నటువంటి వ్యక్తులన్నా బాబాకు చాలా అభిమానం కొంతమంది ఆ పేరు కలిగినటువంటి వాళ్ళు బాబా పట్ల భక్తి శ్రద్ధలు లేకపోయినా సరే చంద్రాబాయి బోర్కర్ భర్త రామచంద్ర బోర్కర్కు బాబా పట్ల ఏమాత్రం కూడా భక్తిభావం లేదు అయినా సరే ఎప్పుడు రామచంద్రుణ్ణి కాపాడుతూనే ఉండేటువంటి వాడు ఎక్కడెక్కడో పనులు చేసేటువంటి వాడు అయినా సరే బాబా ఎప్పుడు రామచంద్ర బోర్కర్ను కనిపెట్టుకొని ఉండేవాడు ఆఖరికి రామచంద్ర బోర్కర్ మరణం సమయంలో కూడా బాబా చంద్రాబాయి బోర్కర్ స్వప్నంలోకి వెళ్ళి అమ్మా నేను నీ రాముణ్ణి తీసుకెళ్ళిపోతున్నాను నువ్వు ఏమాత్రం కూడా కలత చెందాల్సినటువంటి అవసరం లేదమ్మా అని చెప్పి రామచంద్ర బోర్కర్ మరణానికి సంబంధించినటువంటి సూచన చంద్రాబాయి బోర్కర్కు చేస్తారు అదేవిధంగా ఒక రాముడే కాదు బాబా దగ్గరికి వచ్చేటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా బాబా సీతామహాలక్ష్మిలాగానే చూసేవారు సీతాబాయి తర్కడు అంటే బాబాకు ఎంత ఇష్టమో మనం శ్రీ సాయి సచరితో అనేక సందర్భాల్లో చదువుకున్నాం కదా ఆఖరికి ఒక భగవంతునికి నివేదించినటువంటి ఒక కోవా మిఠాయి పంపిస్తే కూడా నా సీతమ్మ పంపించినటువంటి మిఠాయి ఎక్కడా అని చెప్పి బాలక్రాముని అడిగి మరి తీసుకొని బాబా తింటాడే అదేవిధంగా కపర్దే భార్య స్వరూపంలాగా ఉంటుంది సీతాదేవిలాగా ఆవిడ తెచ్చి ప్రసాదాన్ని కిచిడీని పెడితే ప్రసాదాలన్నింటినీ నెట్టి బాబా ఆ కిచిడీనే తినేవారు సీతమ్మ తల్లి పట్ల బాబాకు ఉన్నటువంటి గొప్ప ప్రేమ అభిమానం ఈ స్త్రీమూర్తుల్లో మనకు కనిపించేటువంటిది షిరణిలో కేవలం శ్రీరామనవమి మాత్రమే చేయించడానికి కారణం ఏమిటి అని చెప్పి చాలా విషయాలను అన్వేషిస్తున్నప్పుడు ఈ భావన నాకు కలిగిందనమాట బాబా రాముడంటే ఎంత అభిమానం కలిగి ఉండేటువంటి వాడు ఒక్క రాముడే కాదు రాముడి పేరు మీద తన వద్దకు వచ్చేటువంటి రాముడి పేరు కలిగినటువంటి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ పట్ల కూడా అంతే గౌరవంగా ఉండేవారు బాబా అనేక మంది పైన అసహనాన్ని చూపేవారు అనేక మందిని తిట్టేవారు అనేక మంది పైన కోపగించుకునేటువంటి వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐదారు మంది భక్తులు ఎవరైతే ఉన్నారో రఘునాథ్ డబోల్కర్ కావచ్చు రఘునాథ్ టెండూల్కర్ కావచ్చు రఘువీర్ పురందరే కావచ్చు సీతాబాయి తెరకడే కావచ్చు రఘుపాట్లే కావచ్చు వీళ్ళెవ్వరిపైనా కూడా బాబా ఎప్పుడూ కూడా కోపగించుకోలేదు ఒకవేళ వాళ్ళు ఎంత విసిగించినా రఘుపాటిల్ లాంటి వాళ్ళు ఎంత విసిగించినా చిన్నప్పుడే ఈ రఘుపాటిల్ బృందం బాబా పైన రాళ్ళు వేసేది అయినా సరే బాబా ఎప్పుడూ కోపగించుకోలే చిరునవ్వుతోనే పాటిల్ను చూసేవాడు అంతే తప్ప ఎప్పుడూ కూడా వీరిపైన ఆగ్రహించుకున్నటువంటి దాఖలాలు లేవు అందుకు మనం విశ్లేషించుకుంటే అనేక విషయాలు మనకు అద్భుతంగా అనిపిస్తాయి అందుకనే బాబాతో అనుబంధం ఉన్నటువంటి భక్తుల్లో రఘురాముడి పేరు వచ్చేటువంటి భక్తులు ఎవరు ఉన్నారని చెప్పి నిన్న ఆలోచించినప్పుడు నాకు ఈ భావన కలిగింది ఇదంతా కూడా మనము బాబా పట్ల ప్రేమ కలగడానికి మనం చేసుకునేటువంటి ఒక విశ్లేషణని బాబాకు అందరి పట్ల ఒకే రకమైనటువంటి భావన ఉంటుంది కాకపోతే ఏంటంటే బాబాకు రామా అనేటువంటి పదం వినగానే వారి మనస్సు పులకరించేదట ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి స్థితిలోకి వారు వెళ్ళేవారు అందుకని రాముడి పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమను మనం తెలుసుకోవడానికి ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఈరోజు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప